people, welcome to my channel. It's me, Soundarya. Yes, iroju nenu na friend vaalli intiki vachanu. Tanu friend ante alanti ilanti friend kaadu. She is my trainer cum sister cum friend cum xyz anamata. Inni saarlu cum ananindi kada. So andukani vellakapothe bagodani ila iroju ila vachesanu anamata. Vachanu kada. ఏదన్నా మంచి కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి కోసం ఈరోజు ఆబ్వియస్లీ తను ట్రైనర్ కాబట్టి మామూలుగా బయట ఫుడ్ అలాంటివి ఇలాంటివి అయితే బాగోదు కదా. సో అందుకని మంచి న్యూట్రిషన్ లడ్డు చేస్తా అనింది. మెయిన్లీ ఉమెన్స్కి వెయిట్ మేనేజ్మెంట్ కోసం అండ్ పిల్లల న్యూట్రిషన్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. స్టే స్ట్రాంగ్, స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అందరూ అంటూ ఉంటారు కదా స్టే స్ట్రాంగ్ అనేని. అది ఎక్కడి నుండో కాదు, మన దగ్గర నుండి రావాలి అండ్ ఇక్కడి నుండి ఇప్పుడు నుండి రావాలి. సో అట్లీస్ట్ ఇప్పుడు నుండన్నా స్టార్ట్ చేద్దాం, స్ట్రాంగ్గా ఉందాం, పాజిటివ్గా ఆలోచిద్దాము అండ్ వీ గాన్ అ రాకెట్. సో ఎస్, ఈరోజు నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్ మంచి ఉమెన్స్కి హెల్ప్ఫుల్ హైడ్రేషన్ లడ్డు. సో ఎస్ చూసేద్దాం. దానికన్నా ముందు ఒక 2 పాయింట్స్ చెప్పాలి. ఏంటి అంటే మనకి ఈ లడ్డు ఒక 15 డేస్ ఆల్మోస్ట్ వస్తుంది. సో ఒక్కసారి మీరు చేసుకున్నారు అంటే 15 డేస్ వరకు నో డౌట్ అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రోజుకి ఒక్కటి తిన్నా చాలన్నమాట. సో అంత మంచి హెల్త్ ఎందుకు మనం వదులుకోవడం. సో లెట్ స్టార్ట్ ఇమీడియట్లీ అండ్ తో పాటు దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాము. ఫస్ట్లీ మనందరి ఫేవరెట్ బాదం 100 గ్రామ్స్ తీసుకున్నా. నెక్స్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ ఎండు కొబ్బరి, 350 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నా, 100 గ్రామ్స్ ఎండు ఖర్జూరం, 100 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రామ్స్ తెల్ల నువ్వులు. చక్కగా అలా ఒకటి తర్వాత ఒకటి వేయించుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ నేను బాదం వేయించుకుంటున్నాను అండ్ ఈ బాదం వచ్చేసరికి ఇది రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో రిడ్యూసెస్ హంగర్ అంట. వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి తినడం వల్ల మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఖర్జూరం. దీన్ని తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుంటుంది అండ్ ఆల్సో కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా సాల్వ్ అవుతుంది అంట. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సూపర్ ఎనర్జీ బూస్టర్ ఇది. పల్లీల గురించి అందరికీ తెలిసిందే, ఇది రిచ్ ఇన్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్. పల్లీల్లో ఫ్యాట్ ఉన్నా కానీ అది గుడ్ ఫ్యాట్ కిందకి వస్తుంది, సో నో ప్రాబ్లం. అండ్ లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చేస్తూ ఉండగా ఏం చేస్తున్నారు? అండ్ నెక్స్ట్ మనం నువ్వులు తీసుకుందాం. నువ్వుల వల్ల మనకి ఫైబర్ లెవెల్ అండ్ బి విటమిన్ కూడా పెరుగుతుంది అండ్ ఆల్సో ఇది చాలా చాలా బోన్స్కి ఇంపార్టెంట్. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి ఈ నువ్వులు. ఎస్, చూసేసారు కదా అన్నీ వేయించి పెట్టేసుకున్నాము. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, చూస్తున్నారు కదా కొంచెం అన్నీ మిక్స్ చేసుకుంటూ అలా బెల్లం కూడా మిక్స్ చేస్తూ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనకి మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో టంటడాన్, ఎస్ ఫైనల్లీ వచ్చేసింది పౌడర్ అండ్ మేము అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లడ్డూస్ చేసుకున్నాము. అలా మాట్లాడుకుంటూ అయిపోయినాయి అన్నమాట. నేను చాలా తక్కువ అమౌంట్ తీసుకొని చేసిన లడ్డూస్ అన్నమాట ఇవి. సో మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్. అండ్ ఎస్,
మొత్తానికి నా హ్యాండ్స్లోకి వచ్చేసాయి లడ్డూస్. మేమైతే మస్త్ హ్యాపీ ఉండే, మా ఫేసెస్ చూసారా ఇట్లా వెలుగుతున్నాయి అన్నమాట మొహాలు. అండ్ మీకు నచ్చిందా? నాకైతే మస్త్ నచ్చింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లెట్ మీ నో. అండ్ ఆల్సో యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సౌందర్య. సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.